ఆంజనేయులు గారు చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ రవితో సాహిత్య మహానిస్ విజయవాడ నుంచి. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఏలూరులో బీజేపీ శ్రేణిలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం నిర్వహించారు. స్థానిక వసంతమహల్ సెంటర్లో గల పొట్టి శ్రీరాములు విగ్రహం చుట్టూ ఉన్న స్థలాన్ని పూర్తిగా శుభ్రం చేశారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛత అనే విషయంలో బాధ్యతగా ఉండాలన్నారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి తపన చౌదరి, మన పరిసరాలు శుభ్రంగా ఉంటేనే దేశం శుభ్రంగా ఉంటుందని, తద్వారా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండగలరని అన్నారు. మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ శ్రీ గిరిరాజ్ సింగ్ అండ్ తదితరులు 9 సంవత్సరాల స్వచ్ఛ భారత్ మిషన్ ను పురస్కరించిన కలిగించిన వెహికల్స్ సౌకర్యాలు ఉంటాయి. ఈ సేవ క్యాంపెయిన్ వర్క్ అనేది చేయడం జరుగుతుంది. మనం కొన్ని సంవత్సరాలుగా ఒక డెకేడ్గా మనం స్వచ్ఛ భారత్లో డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తున్నాము, కానీ రేపు గాంధీ జయంతి సందర్భంగా ఆయనకి నిజమైన ట్రిబ్యూట్ క్లీన్లీనెస్, అంటే స్వచ్ఛంగా మన పరిసరాలను పెట్టుకొని 100% శానిటేషన్తో ఉండడం ఆయనకి నిజమైన ట్రిబ్యూట్ అని ఒక కాల్ ఇవ్వడం వలన మనం దేశమంతా, అలానే రాష్ట్రంలో, జిల్లాలో, ప్రతి ఇన్స్టిట్యూషన్లో కూడా, ప్రతి మున్సిపాలిటీలో, అలానే మనకి గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అండ్ ఈ శానిటేషన్ డ్రైవ్ అనేది ఏదో ఒక డిపార్ట్మెంట్ వర్క్గా కాకుండా కమ్యూనిటీ యొక్క రెస్పాన్సిబిలిటీగా చెత్త వేయడం కానీ, లేకపోతే చెత్తని ఎంకరేజ్ చేయడం కానీ, ప్లాస్టిక్ని ఎంకరేజ్ చేయడం కానీ, అవేమీ చేయకూడదు, ఇది పర్యావరణానికి కూడా మంచిది కాదు. సో శానిటేషన్ మనం సక్రమంగా చూసుకొని మన పరిసరాలని మనం క్లీన్లీగా పెట్టుకుంటే ఆరోగ్యాలు బాగుంటాయి, అలానే పర్యావరణం కూడా బాగుంటుంది. సో ఇలాంటి అవగాహన అన్ని ఏజ్ గ్రూప్స్లో, స్టూడెంట్స్లో, అలానే యూత్లో, కమ్యూనిటీలో, అందరిలో రావాలి అనే ఉద్దేశంతో ఇది మ్యాసివ్గా ఈ డ్రైవ్ చేయడం జరుగుతుంది. సో ఈ మన జిల్లాలో, స్పెషల్లీ వెస్ట్ గోదావరి జిల్లాలో కూడా మనం అన్ని గ్రామాల్లో కూడా ఈ యాక్టివిటీ టేకప్ చేసాం, అన్ని యుఎల్బీస్లో కూడా యాక్టివిటీస్ చేసాం, అక్కడక్కడ వాళ్ళ ప్రజాప్రతినిధులు కూడా పాటిస్పే